స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సైనిక పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ వివిధ పథకాలను ప్రకటించింది. ఆయా రాష్ట్రాలకు చెందిన 1380 మంది పోలీసులకు మెడల్స్ డిక్లేర్ చేసింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈసారి స్వతంత్ర దినోత్సవ వేడుకలు గతంలో కన్నా భిన్నంగా నిర్వహించనున్నారు. సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విఐపీల జాబితాను బాగా తగ్గించేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. రేపు ఉదయం ప్రధానమంత్రి మోడీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రకోట ముఖద్వారం వద్ద షిప్పింగ్ కంటైనర్ను పోలీసులు ఏర్పాటు చేశారు. 350 కెమెరాలతో పాటు 2 ప్రత్యేక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద 5,000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 డ్రోన్లు బెలూన్లు వంటివి ఎగురవేయడంపై నిషేధం విధించారు. యాంటీ డ్రోన్ల వ్యవస్థల్ని సైతం పోలీసులు ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల వెంబడి చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. 75వ 15 ఆగస్టు పర్వదినం సందర్భంగా ప్రధాని ప్రత్యేక పథకాల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా హాజరుకానున్నారు. ఆగస్టు వేడుకల వేళ భారత్లో పేట్రెగిపోయేందుకు ప్రయత్నించిన ఉగ్ర కుట్రను జమ్మూకాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. 4 జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడంతో భారీ ఉగ్రవాద దాడి ముప్పు తప్పింది. ఈ 4 డ్రోన్ల ద్వారా ఆయుధాల్ని సేకరించి మిగిలిన ఉగ్రవాదులకు సరఫరా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు, 2-వీలర్కు ఐఈడీ అమర్చి పేలుళ్లు జరపాలని కుట్ర పన్నినట్లు తేలింది. స్వాతంత్ర వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో బాంబు దాడులకు సిద్ధమైనట్లు గుర్తించారు. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉగ్రవాద దాడి చేయడానికి ఓ మోటార్ సైకిల్తో ఐఈడిని పేల్చారని వీరు కుట్ర పన్నినట్లు తెలిసింది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా విధ్వంసకర శక్తులు మాత్రం యథేచ్ఛగా తమ కార్యకలాపాలకు తెరతీస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా నిర్వహించిన విస్తృత తనిఖీల్లోనూ నిన్న ఉగ్ర కుట్ర బట్టబయలైంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. అక్రమ ఆయుధాలు తరలిస్తున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 55 పిస్తోళ్లు, 50 లైవ్ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. 4 నిందితుల్ని 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్, 50 లైవ్ క్యాట్రిడ్లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఎత్తైన భవనాలపై ఎస్ఎస్జీ, స్వాత్ కమాండోలు, కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్లు పహారా కాస్తున్నారు. పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో నగరమంతటా అనేక కంపెనీల కమాండోల్ని మోహరించారు. అడుగడుగున నాకాబందీ నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని అన్ని రోడ్లు, హైవేలు, ఇతర మార్గాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సామాజిక వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులెవరూ రాజధాని నగరంలోకి ప్రవేశించరాదని ఆయన హెచ్చరించారు. 15 ఆగస్టు సందర్భంగా 1380 మంది సైనిక పోలీస్ అధికారులకు కేంద్ర హోంశాఖ వివిధ పథకాల్ని ప్రకటించింది. ఇద్దరికి అత్యున్నతమైన రాష్ట్రపతి పోలీస్ పథకాలు ప్రకటించగా 628 మంది గ్యాలంటరీ ప్రకటించారు. 88 మందికి రాష్ట్రపతి పోలీస్ పథకాలు, 662 మందికి విశిష్ట సేవా పథకాల్ని ప్రకటించింది. తెలంగాణకు చెందిన 14 మంది పోలీస్ అధికారులకు గ్యాలంటరీ పోలీస్ పథకాలు, మరో 11 మందికి ఉత్తమ సేవా పోలీసు పథకాలు వరించాయి. తెలంగాణకు చెందిన అడిషనల్ డీజీపీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ఛార్జ్ స్వాతి లక్రా, జనగామ వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ బండ శ్రీనివాసరెడ్డికి రాష్ట్రపతి విశిష్ట సేవా పోలీసు పథకాలు దక్కాయి. దేశవ్యాప్తంగా ఈసారి కూడా కరోనా నిబంధనల నడుమ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. గోల్డెన్ జూబ్లీ వేడుకలైనప్పటికీ కోవిడ్ విజృంభిస్తుండటంతో వీఐపీల జాబితాను తగ్గించారు. అతి కొద్ది మంది మాత్రమే హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నిర్వహించే ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మంది విద్యార్థులు పాల్గొనేవారు. కానీ ఈసారి విద్యార్థులకు ప్రవేశం లేదు. అయితే పాఠశాల విద్యార్థుల స్థానంలో 500 మంది ఎన్సీసీ క్యాడెట్లను పిలిచారు. అలాగే కరోనా వారియర్స్ను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. ఈసారి వేడుకలకు 5,000 మంది అతిథులు మాత్రమే హాజరు కానున్నారు.
75వ స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఈ వేడుకలు ప్రత్యేకత సంతరించుకున్నాయి. మోడీ ఎర్రకోట నుంచి చేసే ప్రసంగం ఆసక్తి నెలకొంది. ఇక ఆగస్టు 14ను ప్రధాని విభజన కష్టాల స్మృతి దివస్గా పాటించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ఇండియా విభజన సందర్భంగా ప్రజలు బాధల్ని కష్టాల్ని ఎప్పటికీ మర్చిపోలేమని గుర్తు చేశారు. దేశ చరిత్రలో విభజన కష్టాలను ఎన్నటికీ మర్చిపోలేమని, ప్రజల పోరాటం త్యాగాల్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది సోదర సోదరీ మండలు విడిపోవాల్సి వచ్చింది. అప్పటి ద్వేషం, హింస కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ట్వీట్ చేశారు. వారి త్యాగాల్ని స్మరించుకుంటూ ఆగస్టు 14వ తేదీని విభజన స్మృతి దివస్గా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.